మీరు అన్ని మీ ఈ కమ్యూనిస్ట్ పద్ధతులు చెప్పకండి, ఆగండి, నేను చెప్పినాక మీరు చెప్పండి. అంబేద్కర్ చివరి ఉపన్యాసం అదే కదండి. అవును సార్, అదే ఆయన అనేది ఏంటంటే సమాజానికి కాన్స్టిట్యూషన్ కి మధ్యన ఒక వైరుధ్యం ఉన్నది, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి సమాజంలో. సమాజంలో ఉన్న ఈ కాంట్రడిక్షన్స్ లో మనం రాజకీయ సమానత్వాన్ని మాత్రమే సాధించినాము ఈ రాజ్యాంగం ద్వారా. అంటే కానీ ఫిజికల్ గా భౌతికంగా సమాజంలో సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలా, అలాగే ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి అని చెప్పి. అయితే సామాజిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ లో, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అది చూడరే అంబేద్కర్ అన్నాడు కాబట్టి ఇంకా అయిపోతుందా? మీరే కాదు, మీ ఒపీనియనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరూ ఒపీనియన్ ఇదే. కానీ కనీసం ఆ ఎఫ్ఆర్ నారిమన్ ఉపన్యాసాలన్నా వినండి సార్, తెలుస్తుంది జస్టిస్. ఎఫ్ఆర్ నారిమన్ చాలా అద్భుతంగా కాన్స్టిట్యూషన్ మీద అనేక ప్రసంగాలు ఇచ్చారు. దాంట్లో ఆయన ఆర్థిక సమానత్వం తీసుకురావాలి, ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ప్రియాంబుల్ లో చెప్పినట్టుగా. ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ప్రాపర్టీ ఇచ్చారు. ఓకే, రైట్ టు ప్రాపర్టీని ఇంతకు ముందు మనధర్మ శాస్త్రము ఈ శూద్ర వర్గాలకి, దళితులకి, స్త్రీలకి, ఆదివాసులకి నిరాకరించింది. అసమానత్వం కదా, కాబట్టి సమానత్వం తీసుకురావాలంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలంటే ముందు ఆస్తి హక్కు ఇవ్వాలి, ఆస్తికి ఇచ్చారు. తర్వాత సంపద పోగుబడకుండా ఉండాలి. ఆర్టికల్ 30 మీకు 30, 31 కు వచ్చినటువంటి అమెండ్మెంట్లు ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఆ సంపద పోగుబడకుండా రాజ్యము జాగ్రత్తలు తీసుకోవాలి, చూసుకోవాలి, దాని డ్యూటీ అది. ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు సంపద, ఒకవేళ సంపద ఒకే చోట పోగుబడి పోయేటందుకు ప్రభుత్వము సహకరిస్తుంటే రాజ్యాంగం ఎక్కడ అడుగు పెడుతుంది? అడ్డుపడే అవకాశాలు ఉన్నాయా? ఆర్టికలే కదా సార్, నువ్వే కాదండి, స్పెసిఫిక్ క్వశ్చన్. ఆర్టికల్ నేను ఏమంటాను సార్, ఆర్టికల్ 30 ఐ నో దట్ నేనేమంటున్నా అంటే సార్, ఈ ఆర్టికల్స్ కి భిన్నంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. పనిచేసినప్పుడు ఎలా దాన్ని అడ్డుకోవాలి? దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇస్తుంది కదా, అదాని కేసుల్లోను అంబానీ కేసుల్లోను ఇది జరుగుతుంది సార్. ఇది ప్రొసీజరల్ వయలెన్స్, అది వయలేషన్. ఇది ప్రొసీజరల్ వయలేషన్ కి, పాలకుల వైఫల్యానికి, రాజ్యాంగ వైఫల్యానికి అని నిందిస్తే ఎట్లా అంటున్నా నేను? మీరు బండి కొనుక్కున్నారు, ఆ బండిని మీరు హైదరాబాద్ దాకా ప్రొసీజర్ వయలెన్స్ ని ఆపడం కోసం మనకున్న మార్గం ఏంటి ఇప్పుడు? దానికి ఉన్న మార్గము రాజకీయ మార్గమే. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఈ శక్తులని ఓడించండి, రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసే శక్తులని అధికారంలోకి తీసుకురండి. అది మైనార్టీలో మైనార్టీగా ఉంటున్నది ఈ పొలిటికల్ సినేరియోలో ఈ మాట అనేటువంటి వాళ్ళు. 1% ఓటింగ్ కూడా దానికి పట్టం లేదు ఈ మాట అంటున్నవాడు ఉన్నారు. కరెక్ట్ సార, అసలు రాజ్యాంగం అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది, కానీ ఎప్పుడన్నా చర్చకు పెట్టిరా? బలంగా ఉన్న రోజుల్లో దానికి వ్యతిరేకంగానే చర్చించిరి. అవును, రాజు వాక్యం అది కదా ఈ దొంగల రాజ్యాంగం అని. అదే అంటున్నాను, గత 40 సంవత్సరాలు నాకు తెలిసి 50 ఏళ్ళు కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరిగింది, రెండు వైపుల నుంచి, సనాతన ఫాసిస్టుల నుంచి, కమ్యూనిస్టుల నుంచి. ఇద్దరు కూడా వ్యతిరేకించారు, ఇద్దరు వ్యతిరేకించారు. కానీ సనాతన ఫాసిస్టులు దాన్ని వాడుకోగలిగారు రాజ్యాంగం ఉంచి తనకు అనుకూలంగా చేసుకుంటున్నారు. అదే నేను చెప్తున్న పాయింట్ సార్. సనాతన ఫాసిస్టులు ఫస్ట్ ఆడుకున్నది ఏంటంటే ఒక పారామిలిటరీని నిర్మించి అంతర్యుద్ధానికి పాల్పడి దేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళకి నచ్చిన రాజ్యాంగాన్ని తెచ్చుకోవాలని అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ వయలెన్స్ ఇది అంతెందుకు? మనం హ్యాపీగా ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ని వాడుకుని, ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్ని ఆక్రమించి పార్లమెంట్ లోనే మనకు అవసరమైన అమెండ్మెంట్లు చేసుకుని రాజ్యాంగం తెచ్చుకుంటే అయిపోద్దని వాళ్ళు తమ పందా మార్చుకున్నారు. నా అభిప్రాయం నువ్వు చెప్తున్న విషయం అది కాదు, అలా తెచ్చుకున్న దాన్ని ఎలా అడ్డుకుందాము అని. తెచ్చుకున్న దాన్ని అడ్డుకోవడానికి అమెండ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఎవరు అమెండ్మెంట్ చేస్తారు, ఎవరు ప్రపోజ్ చేస్తారు? మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు?
అది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అది కూడా. నేనేమంటున్నాను సార్, రాజ్యాంగం జర్మనీలో ఫాసిస్టులు మళ్ళా అధికారంలోకి రాకుండా వాళ్ళు కాన్స్టిట్యూషన్ అలా మెయింటైన్ చేసుకున్నారు. మనం కూడా చేసుకోవచ్చు కదా, ఆర్టికల్ 280 ప్రకారంగా ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇప్పుడు ఎలుకలు ఉన్నాయని ఇల్లు గాలి పెట్టుకున్నట్టు ఉన్నది కథ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకుని శక్తులకి పోటీ చేసే అధికారం లేకుండా చేస్తాయి పవర్ లోకి. అలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని పదవిని అధికారంలోంచి తొలగించే ప్రొవిజన్ అందులో ఏర్పాటు చేస్తే అయిపోయి. మీరు నేనేమంటున్నా అంటే ఇది కేవలం ఫాసిజానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు సార్, కమ్యూనిస్టుల విషయంలో ఫాసిజం ఓడిపోతుంది ప్రజల చేతిలో, అది చారిత్రక సత్యం, అది 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 కాదు. కానీ కాన్స్టిట్యూషన్ అనే దానికే వీళ్ళు వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఏదో లెనిన్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడి, లేదా ఇంకేదో వేరే దేశాల కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడి రాజ్యాంగవాదాన్ని లెనిన్ వ్యతిరేకించాడని. లెనిన్ బాగానే చదివాను, కానీ విషయం ఏంటంటే లెనిన్ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా కాదు, కాన్స్టిట్యూషన్ రెవల్యూషన్ అనే మాట కూడా లెనిన్ వారు ఉన్నాడు. కానీ ఇది సరిపోదు, మన మన గొడవ వేరు, శక్తిని బట్టి శ్రమ, అవసరాన్ని బట్టి ఫలితం అనే మాట కోసము ఈ రాజ్యాంగం పనికిరాదన్నాడు. కానీ ఈ స్థితికి రావడం కోసం కాన్స్టిట్యూషన్ పనికొచ్చిందనే మాట కూడా లెనిన్ తెలుసు. ఇది కానీ ఇది కాదు టార్గెట్, ఇది కాదు గమ్యము అన్నాడు. కరెక్ట్ సార్, ఆయన చెప్పింది కూడా బూర్జువా రాజ్యాల్లో ఉన్న రాజ్యాంగాల గురించి మాట్లాడాడు ఆయన. అవునవును. నేనేమంటున్నా అంటే శ్రమకు తగ్గ ఫలితం అనే దాన్ని కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇచ్చింది. ఓకే, అది ఫండమెంటల్ రైట్స్ కింద ఇచ్చింది. మీరు దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఈక్వల్ ఆర్థిక హక్కులకి ఫండమెంటల్ రైట్స్ కిందనే ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. మీరు ఏదైతే కార్మిక వర్గ హక్కులు అంటున్నారో లేదంటే ఆర్థిక సమానత్వం అంటున్నారో ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. అంతకు మించిన రెవల్యూషనరీ డాక్యుమెంట్ ఏముంటది? అగ్రిమెంట్ ఉన్న ఏరియా ఇదంతా కూడా. హలో, రాజ్యాంగంలో పాజిటివ్ యాంగిల్స్ మీద నీకున్నటువంటి అభిప్రాయమే నాకు ఉన్నాయి. కానీ ఇదే రాజ్యాంగం అస్తిత్వంలో ఉండగా దీనికి అసలు ఉరికిని ఇవ్వలేదు మనుస్మృతిలో. దీనిలో రాజ్యాంగం చేస్తారని మాట బోగస్. వాళ్ళు అసలు మనుస్మృతిని తీరు, మరొకదాన్ని తీరు. వాళ్ళకి ఇవాళ మోడీకి పూర్తిస్తే పవర్ ఉన్నది సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేటువంటి పదాలు తీసి కూర్చోడు రాజ్యాంగంలో. సభలు సవరణ పెట్టి తీడు, కేవలం తిట్టడం కోసం మాత్రమే వాళ్ళు దాన్ని ఉంచుకుంటారు. తీరు వాళ్ళు, వాళ్ళకి ఆ పూర్తి పవర్స్ ఉన్నాయి మోడీకి. ఇవాళ రాజ్యాంగ సవరణ చేసి వచ్చాయన చేస్తే నిన్ను నన్ను తిట్టడానికి వాళ్ళకి ఇంకా అవకాశం పోవద్దు. కూనా లౌకికవాదులను మరొకటను తిట్టడానికి అవకాశం ఉండదు. వాళ్ళు తీరు ఊరికి కాంగ్రెస్ ని తిట్టడానికి, కమ్యూనిస్ట్ ని తిట్టడానికి, నీలాంటి నాలాంటి తిట్టడం కోసం వాడటం కోసమే ఆ రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఉంచుతారు ప్రియంబుల్లో. పాయింట్ నెంబర్ వన్, వాళ్ళు అదే మోడీ గారు ఇదే రాజ్యాంగం ప్రకారం మరొకసారి ఎన్నికవుతారు. నువ్వు నేను అధికారంకి వచ్చి పార్లమెంట్ మెజారిటీ సాధించి దీన్ని అమెండ్మెంట్ ఇప్పుడు చేస్తాం, డెబేటర్స్ మనం అనేది అవుట్కాస్ట్. అంటే బోత్ కమ్యూనిస్ట్ అండ్ అంబేద్కర్ ఈస్ ఆర్ అవుట్కాస్ట్ ఫ్రమ్ ది పార్లమెంట్. ఎవరైనా పార్లమెంట్ లో ఉన్నారు అంబేద్కరిస్టులు కానీ లేదా కమ్యూనిస్టులు ఉన్నారంటే వాళ్ళు స్టూజర్స్. అవును, అంటే నీ ఒక్కడే అంటున్నా, అంబేద్కరిస్టులు అంటున్నా, కమ్యూనిస్టులు కలిపి అంటున్నా. దాంట్లో చైలైనటువంటి వాళ్ళందరినీ కూడా చెంచగాళ్ళే అది కాంక్షిరామి చెప్పేశారు ఆ విషయాన్ని. అవును, అయితే వీళ్ళు మారుస్తారని, మార్చే పరిస్థితి అంత మెజారిటీ వస్తుందని నమ్మకం అయితే మనకు లేదు. నేనేమంటున్నాను, నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్మటం లేదు అది వీళ్ళు మార్చగలరు అని. అది నేనేమంటున్నా అంటే సార్, కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా పని చేయదు. నా మాట వినండి సార్ ప్లీజ్. బీజేపీ అనేది మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తున్నది. ఎస్, అది ఎవరి తప్పు? రాజ్యాంగం తప్పు కాదు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యం. ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఎదుర్కోలేకపోతున్నాయి. రాజ్యాంగం చాలా స్పష్టంగా ఫాసిస్ట్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నది, సనాతన ఫాసిజానికి వ్యతిరేకం రాజ్యాంగం. మన రాజకీయ పార్టీ